డిజిటల్ అసిస్టెంట్ల శిక్షణ కార్యక్రమం సునాయన ఆడిటోరియంలో నిర్వహించారు. కర్నూలు జిల్లా కలెక్టర్ జి వీర పాండియన్ మాట్లాడుతూ, ప్రభుత్వం జగనన్న వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు పెన్షన్లు ఇంటి వద్దకే గ్రామ వాలంటీర్లు ఇవ్వడంతో ఎంతో మంది ప్రజలు ఆనందపడ్డారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రవి పటన్ శెట్టి పాల్గొన్నారు. వర్క్ని పర్సనల్గా అర్థం చేసుకొని దాన్ని చేయడం వల్ల అనుభవం వస్తుంది, అనుభవంతో చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు మీరంతా కూడా కొత్త వాళ్ళు కాబట్టి మీరు అనుభవంతో చేసేవాళ్ళు కాదు. మీరు జస్ట్ యూ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ కాలేజ్ ఆర్ యూ జస్ట్ గాట్ ఇన్ టు ది న్యూ సిస్టమ్. సో మీరు చేసేది మొత్తం కూడా నేర్చుకుని చేసేవాళ్ళు, అనుభవంతో చేసేవాళ్ళు కాదు. అన్నీ కూడా నేర్చుకుని దాంట్లో ఏమి ఉందో అలాగే ఎంతో ఫాలో చేస్తారు. ఫాలో చేస్తుంటే ఖచ్చితంగా మీకు కొన్ని వర్కౌట్ కావదు, కొన్ని మీకు అనుకున్నట్టుగా దాంట్లో రాసుకున్నట్టుగా లేకపోతే ఈవెన్ ట్రైనింగ్ చెప్పినట్టుగా కూడా అక్కడ సిస్టమ్లో జరిగిపోవచ్చు. ప్రాక్టీస్ వీ హావ్ ప్లేస్డ్ ఏఎన్ఎం ఫర్ ద పర్పస్ ఇన్ సెక్రటేరియట్ సిస్టమ్. సెక్రటేరియట్ సిస్టమ్లో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ఏదైనా సరే దట్ హాస్ టు బి డెల్ట్ విత్ బై కన్సల్ట్ ఏఎన్ఎం నాట్ బై డిజిటల్ అసిస్టెంట్. ఇంటర్నెట్ చేయగా ఈ పారామీటర్స్ అనేది చెక్ చేసుకున్న తర్వాత ఎలిజిబిలిటీ అక్కడ వాలంటీర్గా అప్లై చేయొచ్చు. నేను తెలిసినట్టు మళ్ళీ ఎంపీడీఓ మళ్ళీ స్కూటీని చేసుకున్నాం ఒకసారి దాని అప్లికేషన్ బయోమెట్రిక్ డివైజెస్ అమౌంట్ అంతా కూడా అక్యూటెన్సెస్ చేయకుండా పెన్షన్ కార్డ్స్ కూడా ఇచ్చేసి ఉండాలి. సో దట్ వాళ్ళు ఎవ్రీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి వీలు పడుతుంది. సో దీంట్లో కొత్త పెన్షన్ ఏమైనా ఉంటే మాత్రం మీరు అక్కడ వాలంటీర్ ద్వారా మీరు స్పందన ద్వారా అప్లై చేసుకోవచ్చు. కదా న్యూ పెన్షన్ వాట్ ఈస్ సేయింగ్ ఇట్ ఇస్ నాట్ వచ్చిందా లేదా ఇంకా ఎనీ డౌట్ రిగార్డింగ్ పెన్షన్స్? ఒకే ఇంటికి రెండు పెన్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేమంటే వికలాంగులు ఎవరన్నా ఉంటే ఆ ఇంట్లో డబుల్ పెన్షన్స్ కూడా ఇవ్వడం.